హాయ్ వ్యూవర్స్, 12th వీక్ నామినేషన్స్ లో ఉన్న 7 కంటెస్టెంట్స్ కి ఓటింగ్ పోల్స్ ఓపెన్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంత ఓట్ పోల్ అయిందో ఈ వీడియోలో చూసేద్దాం. ఇక హౌస్ లో జరుగుతున్న ఫ్యామిలీ వీక్ లో భాగంగా ఈ రోజు ఆదిరెడ్డి, ఫైమా, రాజ్ ఫ్యామిలీస్ రావడం జరిగింది. ఇక రేపైతే శ్రీ సత్య, శ్రీహాన్ వీరిద్దరు ఫ్యామిలీస్ వస్తున్నారు. శ్రీ సత్య ఫ్యామిలీ నుండి మోస్ట్లీ ఫాదర్, శ్రీహాన్ ఫ్యామిలీ నుండి సిరితో పాటు తన కొడుకు కూడా రాబోతున్నారు. ఇక ఈ రోజు వచ్చిన ఫైమా, ఆదిరెడ్డి, రాజ్ ఫ్యామిలీస్ వలన ఓటింగ్ రిజల్ట్స్ ఎలా ఎఫెక్ట్ అయ్యాయో ఈ వీడియోలో చూసేద్దాం. ఇక ఇక్కడైతే మీకు 3 పోల్స్ నుంచి రిజల్ట్స్ ఇవ్వడం జరిగింది. 3 పోల్స్ అబ్జర్వ్ చేసినట్లయితే ఓటింగ్ లో పెద్ద డిఫరెన్సెస్ అయితే లేవు. ఒక్క సైట్ లో మాత్రమే కొంచెం డిఫరెంట్ గా ఉంది. ఇక టాప్ 1 ప్లేస్ లో ఇనాయ ఉండగా టాప్ 2లో శ్రీహాన్, టాప్ 3 ప్లేస్ లో రోహిత్ ఉన్నారు. ఈ ముగ్గురు అయితే పక్కా సేఫ్ జోన్ లో ఉన్నారు. 4th ప్లేస్ లో శ్రీ సత్య ఉండగా 5th ప్లేస్ లో రాజు ఉన్నాడు. అయితే ఒక్క సైట్ లో మాత్రమే ఆదిరెడ్డి 4th ప్లేస్ లో ఉన్నాడు. కానీ ఓవరాల్ గా అయితే 6th ప్లేస్ లోనే ఉన్నాడు. అయితే ఆదిరెడ్డికి ఈ రోజు ఎపిసోడ్ తో ఓటింగ్ గ్రాఫ్ పెరుగుతుంది అని ఊహించాము, కానీ ఇక్కడ జరగలేదు. కానీ నాకైతే అఫీషియల్ గా తనకి బాగా ఓటింగ్ జరిగిందని అనిపిస్తూ ఉంది. ఇక రాజ్ కి కూడా ఈ రోజు అఫీషియల్ గా అయితే మంచి ఓటింగే జరిగి ఉంటుంది. అనఫీషియల్ లో మాత్రం కాన్స్టెంట్ గా జరిగింది. ఎవిక్షన్ ఫ్రీ పాస్ కారణంగా ఫైమా ఓటింగ్ లో ఎటువంటి చేంజ్ లేదు. అయితే ఈ వీక్ ఎటువంటి టాస్క్లు ఉండవు కాబట్టి పర్ఫార్మెన్స్ కి పెద్ద స్కోప్ ఉండదు. సో ఫ్యామిలీస్ కి వచ్చే రెస్పాన్స్ కారణంగానే ఓటింగ్ డిపెండ్ అయి ఉంటుంది. సో ఇప్పటి వరకు పోలైన ఓటింగ్ లో అయితే శ్రీ సత్య, ఆదిరెడ్డి వీరిద్దరూ డేంజర్ జోన్ లో ఉన్నారు. ఎప్పటికప్పుడు బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని తప్పకుండా ఫాలో అవుతూ ఉండండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి.